లవ్వాస్త్ర. ఎస్, ఈ మూవీ టైటిల్ బ్రహ్మాస్త్ర కాకుండా లవ్వాస్త్ర అని పెట్టుంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే బ్రహ్మాస్త్ర కంటే పవర్ఫుల్ది లవ్వాస్త్ర, పవర్ ఆఫ్ లవ్ అండ్ ఫ్రెండ్షిప్. అస్త్రాలు శస్త్రాలు అని హై బడ్జెట్ మూవీ అని ప్రమోషన్తో మసిపూసి మారెడ్కాయ చేసినా కూడా ఫైనల్గా ఈ బాలీవుడ్ వాళ్ళు వాళ్ళకు వచ్చిన అదే దిక్కుమాలిన లవ్ స్టోరీని మళ్ళీ తీశారు. సెటప్లో ఎంత పొటెన్షియల్ ఉన్నా కూడా ఫోకస్ అంతా లవ్ మీద పెట్టేసరికి ఎక్స్పీరియన్స్ లవడలా ఉంది. అలా అని చెప్పి ఇది ఒక గలీ సినిమా కాదు, ఇట్ హ్యాస్ సమ్ గ్రేట్ మూమెంట్స్, కానీ అదంతా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మహిమ. ఆ మ్యూజిక్ వచ్చినప్పుడల్లా మనకి గూస్ పింపుల్స్ వస్తాయి. కానీ రెస్ట్ ఆఫ్ ద మూవీ అంతా ఈ లవడా స్టోరీ, అదే లవ్ స్టోరీతో నింపేసరికి ఆ టైంలో మీరు పడుకున్నా కూడా పెద్దగా ఏం మిస్ అవ్వరు. అట్లుంటుంది బాలీవుడ్ వాళ్ళతో. 2014లోనే డైరెక్టర్ ఈ మూవీకి ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేశారంటే ఏంటో అనుకున్నా. హ్యారీ పోటర్, అవతార్ ద లాస్ట్ ఎయిర్ బెండర్, స్కార్లెట్ విచ్, ఇలా ఇన్ని మూవీస్ నుంచి లేపాలి అంటే ఆ మాత్రం రీసెర్చ్ చేయాలి కదా. ఆ మాత్రం రీసెర్చ్ చేయాలంటే ఆ మాత్రం టైం కూడా కావాలి. ఇంకా యాక్టర్స్ విషయానికి వస్తే షారుక్ ఖాన్ అండ్ నాగార్జున చిన్న చిన్న క్యామియోస్ చేసి తప్పించేసుకున్నారు. ఇక హీరో రణ్బీర్ కాసేపు సెట్ అయినట్టే ఉంటాడు, మళ్ళీ మిస్ఫిట్లా ఉంటాడు. కానీ ఆలియా భట్ మాత్రం రణ్బీర్లా సగం సగం పనులు చేయదు. షీఈస్ ఎ పర్ఫెక్షనిస్ట్, కంప్లీట్ మిస్ఫిట్లా ఉంది. ఫస్ట్ హాఫ్లో మేజర్ పార్ట్ లవ్కే దెంగపెట్టేసరికి సగం ఉత్సాహం పోతుంది, మిగతా సగం విలన్ మౌనీరాయ్ అండ్ సెకండ్ హాఫ్లో వచ్చి అమితాబ్ బచ్చన్ దెంగపెడతారు. టోటల్గా ఇదో బాలీవుడ్ స్టైల్లో ప్రేమగా దింపిన మెత్తటి కలర్ఫుల్ రాడ్. మూవీ ఎండ్లో టీజ్ చేసే సెకండ్ పార్ట్ మాత్రం కొంచెం క్యూరియస్గా ఉంటుంది. గ్లిమ్సెస్ బట్టి దీపిక అండ్ రణ్వీర్ ఉండొచ్చని గెస్ చేస్తున్నా. లెట్స్ హోప్ అది దీనికంటే బెటర్గా ఉంటుందని.